తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులపై ప్రత్యేక దృష్టి సారించింది ఏడాదిలోపు మూడు విడతలుగా రైతుల రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఈసారి నాలుగో విడతకు శ్రీకారం చుట్టింది వ్యవసాయ రంగానికి సంబంధించి శనివారం శనివారం కీలక ప్రకటన చేశారు రేవంత్ రెడ్డి నాలుగో విడతగా మూడు వేల కోట్ల రూపాయలను విడుదల చేసింది ఇక వీరిలో చాలా మందికి రేషన్ కార్డు లేకపోవడం బ్యాంకు ఖాతాల సమస్య ఆధార్ కార్డులో సమస్యలు ఇతర సాంకేతిక సమస్యలతో మరో మూడు లక్షల మందికి రుణమాఫీ జరగలేదని గుర్తించారు అధికారులు కాగా ఈ విషయాన్ని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు ఈ నేపథ్యంలో నగర్ రైతు పండుగ సభ ముగింపు సందర్భంగా ఆయా రుణాలను ప్రభుత్వం విడుదల చేసింది దీనికోసం ప్రభుత్వం రెండు వేల ఏడు వందల నలభై ఏడు కోట్లను విడుదల చేసింది మహబూబ్ నగర్ లో జరిగిన ప్రజా విజయోత్సవ సభలో నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు